ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? యువదకల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానము ద్వారా దేవుడు ఎంతగానో మనల్ని మన కుటుంబాలను బలపరుస్తూ ఉన్నారు కదండి. ఎంతో ఆత్మీయకరమైన మేలు మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాం. దేవుని మాటల్లో అద్భుతమైన శక్తి ఉంది. ఆమెన్. మరి ఈ ఉదయకాల సమయంలో మరి ఎప్పుడెప్పుడా దేవుని మాటలు విందామా అన్నట్టు మనం ఎదురు చూస్తుండగా, మనం ఆశపడుతున్న రీతిగా మన హృదయాలను మన ప్రాణాలను ఆయన తృప్తిపరచబోతున్నారు. ఆమెన్. రాత్రికాల సమయంలో నిద్రించేటప్పుడు చాలా దిగులుతో భయంతో పడుకున్నారేమో. ఈ ఉదయకాల సమయంలో ఎలా ఏంటి అని ఆలోచిస్తూ ఉండొచ్చు. మరి కొన్ని కొన్ని విషయాలలో మరి కొంత సమయంలో మరి చాలా విధాలుగా మరి చాలా దిగులు కృంగిపోయిన స్థితిలో మనం ఉండొచ్చు. కానీ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ భయాన్ని లేకపోతే మీకున్న ఇబ్బందులను బాధలన్నింటినీ కూడా తొలగించడానికి ఆయన గొప్ప రీతిలో సహాయం చేయబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా. ఈ ఉదయం దేవుని వాగ్దానము 115వ కీర్తనలు 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి చదువుతున్నాను, వినండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతకరమైన వాగ్దానం చేత మనల్ని మన కుటుంబాలను మరి ఒక నూతనమైన కృపలోనికి నడిపిస్తున్నారండి. చూడండి, యెహోవా మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందించును అని మాట్లాడుతున్నారు. ఆమె. నిజమే కదండి, ఎవరు మనల్ని ఆశీర్వదించరు, ఎవరు మనల్ని దీవించరు, ఎవరు మనల్ని ఆయన కృపచేత మరి నింపుతారంటే దేవాది దేవుడు ఒక్కరే అండి. మనము దీవించబడాలని, మనము ఒక ఉన్నత స్థితిలో మనము మన కుటుంబాలు ఉండాలని ఆయన ప్రతినిత్యము ఆలోచిస్తున్న దేవుడు. మన కుటుంబాలు ఇంకనూ బ్లెస్ అవ్వాలి, మనం ఇంకనూ దీవించాలి, మనం గొప్పవారు అవ్వాలా కదండి. దినదినము క్షేమాభివృద్ధిలోనికి నడిపించబడాలని తప్పిపోతున్న మనల్ని, లేకపోతే భయంకరమైన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు మన అద్భుతంగా మనతో మాట్లాడుతూ ప్రతి విషయంలో మనకు తోడై ఉండి మనల్ని సరిచేస్తున్నారు. తప్పిపోతున్న అప్పుడు సరి చేస్తున్నారు, బాగు చేస్తున్నారు. అరే నాన్న, నువ్వు ఇలా ఉండాలి అని నేర్పిస్తూ ఉన్నారు. అయితే మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనము మన పిల్లలు దేవుని సన్నిధిలో ఆనందించే వారిగా ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి, ఆయన నామాన్ని స్తుతించే వారిగా ఉండాలి. కుటుంబం అంతా ప్రార్థించినప్పుడు, దేవుని సహాయాన్ని కోరినప్పుడు, దేవుణ్ణి ఎదుగుతున్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనం ఖచ్చితంగా చూస్తామండి. ఈ రోజున మా పిల్లల జీవితం ఇంతే, మా జీవితం ఇంతే, మా స్థితి ఇంతే, మేము ఇల్లు కట్టుకోలేము, మేము బాగుపడలేము, ఇంకా మా జీవితం ఇంతే అని అనేకమైన సార్లు మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు ఒక గొప్ప సహాయము మీ జీవితంలో చేయబోతున్నారండి. ఆయన వృద్ధి పొందించబోతున్నారు కుటుంబాలను. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అనుకున్నట్టు జీవితాలు ఉండట్లేదేమో, మీరు అనుకున్నట్టు మరి మీ కుటుంబ పరిస్థితులు ఉండట్లేదేమో, కానీ దేవుని సహాయం కోరినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన వృద్ధి పొందించబోతున్నారు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి ఊహలతో ఉన్నా, ఎలాంటి తల్లింపులతో ఉన్నా మరి భయపడకండి, బాధపడకండి, ప్రార్థించండి అంతే. ప్రార్థించినప్పుడు కుటుంబ చరిత్రను దేవుడు మారుస్తారు, కుటుంబ పరిస్థితిని దేవుడు తారుమారు చేస్తారు. ఈ అద్భుతకరమైన వాగ్దానాన్ని బట్టి అయ్యా నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భార్యని, నా భర్తని, నా కుటుంబం అంతటిని వృద్ధి పొందింపచేస్తాను అంటున్నావయ్యా. ఈ వాగ్దానం మా జీవితాలు నెరవేర్చబడాలి, మేము మీ అందు భయభక్తులు కలిగి ఉండాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం అందరం కలిసి. ప్రార్థన. తండ్రి మహోన్నతుడ, అద్భుతమైన వాడ, ఈ ఉదయకాల సమయంలో ప్రభ మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రశస్తమైన వాగ్దానము ద్వారా మా జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి ప్రభ. ఇదిగోండి మీ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప సహాయము చేయండి, అద్భుతము జరిగించండి. మీ అందు భయభక్తులు కలిగిన జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థన జీవితంతో మీ ముందుకు సాగుటకు సహాయం దయచేయండి అయ్యా. సహాయం చేయండి, ప్రతి ఆటంకాలు కొట్టివేయండి. ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు ముందుగా మీరు అన్ని విషయాలు తెలియచేయండి, నేర్పించండి అయ్యా. ఇంకను మీ సన్నిధానంలో ఎదుగుటకు సహాయం చేయండి. అలాగనే చేస్తున్న ప్రతి ప్రయత్నంలో పన్నంతట్లో మీరు తోడుగా ఉండండి ఈ రోజంతట్లో. అలాగనే ప్రభ ప్రత్యేకమైన కృప చేత మమ్మల్ని మా కుటుంబాలను నింపండి. ఇంకను ప్రభ దినదినము అభివృద్ధిలోనికి నడిపించండి ప్రభ. అలాగనే మేము ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా ప్రభ చేస్తున్న పన్నంతట్లో మీ కృప మాతో ఉంచండి. ప్రతి కార్యాల్లో మీరు తోడుగా ఉండండి.
బర్త్డేస్ మ్యారేజ్ డేస్ స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల ఈ ప్రత్యేకింపబడిన రోజున ప్రభా ఎదుగుకోండి. మీరే గొప్ప ప్రభ ఆశీర్వాదాల చేత నింపుతూ నడిపిస్తూ రమ్మని అందరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఆమెన్.